యాజ్ ఆన్ నౌ 9 గంటలకి 9,70,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ అయింది. అప్పటికంటే ఇప్పుడు దగ్గర దగ్గర 50,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఎక్కువ వచ్చింది. ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా కనపడుస్తూ ఉంది. ఈరోజు మనం చూసినప్పుడు అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయినాయి. అదే సమయంలో ఈరోజు ఊహించిన విధంగా ఈ తుఫాన్ రావడం, ఈ తుఫాన్ వల్ల ఏవైతే తెలంగాణలో ఉండే ఈ యొక్క బుడమేరు ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున అక్కడ వర్షాలు పడడం, ఆ క్యాచ్మెంట్ కూడా వాటర్ అంతా ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దీనివల్ల ఇంకా కూడా కొద్దిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు బాగా ప్రమాదంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే మనం ఒక పక్క చూస్తే ఏదైతే సింగ్ నగర్తో తోడుగా కృష్ణ లంకలో కూడా కొన్ని నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా ఇబ్రహీంపట్నంలో కూడా కొన్ని నీళ్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన సంఘటన, ఊహించని సంఘటన. అయితే ఇప్పుడు మనం చేయగలిగే దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం తప్ప ఇంకొకటి లేదు. ఇందులో రెండున్నాయి. ఒక పక్క అకాల వర్షాలు, కుంభవృష్టిగా వర్షం పడడం. ఇక్కడ గుంటూరు విజయవాడలో చరిత్రలో ఎప్పుడూ పడని విధంగా 20 నుంచి 35 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. దీనికి తగినట్టు మొత్తం నాగార్జు సాగర్ కానీ శ్రీశైలం నుంచి నాగార్జు సాగర్ పులిచింతల నీళ్లు విపరీతంగా వస్తున్నాయి. దానికి తోడుగా ఈ మున్నేరు, బుడమేరు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నీళ్లు వచ్చాయి. అన్నీ కలిపి ఈరోజు ఈ ప్రమాదం వచ్చింది. రెండోది బుడమేరుకి ఏదైతే నేరుగా కొల్లేరుకు పోయే దీంట్లో సరిగా మెయింటైన్ చేయకుండా పోవడం, మెయింటైన్ చేయకుండా పోయి కొన్ని బ్రీచెస్ పడడం, ఆ బ్రీచెస్లో కొల్లేరుకు పోవలసిన నీళ్లు నేరుగా ఈరోజు కృష్ణ ఏదైతే ఈ దీని మీద సిటీకి రావడం, ఇవన్నీ కూడా సింగ్ నగర్కి రావడం. దీనివల్ల దగ్గర దగ్గర 16 వార్డులు సింగ్ నగర్లో దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఈ 16 వార్డుల్లో కూడా మనం ఒకసారి చూస్తే దగ్గర దగ్గర 276,145 మంది ఇక్కడ ప్రజలు ఉండే అవకాశం ఉంది. అంటే ఇక్కడ 276,000 మంది ఉన్నారు. ఇంకొక పక్కన ఇప్పుడు నేను చెప్పినట్టు కృష్ణలంక, భూపేష్ నగర్లో కూడా కొంతమంది ఉన్నారు. అదే కాకుండా ఇబ్రహీంపట్నంలో కూడా కొంతమంది అక్కడ కూడా సబ్మిట్ చేసే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగే పరిస్థితి వచ్చింది. ఒక పక్కన మానవ తప్పిదం, ఆనాటి 5 సంవత్సరాల్లో ప్రభుత్వం సక్రమంగా మెయింటైన్ చేస్తుంటే, ఆ బ్రీచ్ లేకుండా చేస్తుంటే ఇప్పుడు ఆ నీళ్లు ఈ యొక్క సింగ్ నగర్కి వచ్చే పరిస్థితి వచ్చేది కాదు. దానివల్ల ఇది కొంతవరకు ప్రొటెక్షన్ ఉండేది. దీనికి అదనంగా చరిత్రలో ఎప్పుడూ పడని వర్షాలు పడడం, ఎప్పుడూ రానని నీళ్లు రావడం, దీనివల్ల కూడా 9,70,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అనేది ఒక చరిత్ర. అని నీళ్ళు వచ్చే కొందికి ఎక్కడికక్కడ వీక్గా ఉండేది ఇక్కడ, లేకపోతే ఓవర్ఫ్లో కావడం, సబ్మర్జెన్సీ ఇక్కడ కొంత పల్లపు ప్రాంతాలుంటే సబ్మర్జెన్సీ కావడం, ఇవన్నీ అయ్యే పరిస్థితికి వచ్చింది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు, సింగ్ నగర్కి వచ్చినప్పుడు నేను బోట్లో వెళ్ళాను, లోపలికి వెళ్ళాను, వాళ్ళ కష్టాలు చూశాను. ఆ కష్టాలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఇక్కడి నుంచి పోవడం కరెక్ట్ కాదు, ఇక్కడే ఉండి మళ్ళీ వాళ్ళకు న్యాయం జరిగిన తర్వాత వాళ్ళలో ఒక నమ్మకం కలిగించి నేను ఇక్కడి నుంచి వెళ్ళాలనే ఉద్దేశంతోనే నేరుగా కలెక్టరేట్కి వచ్చాను. ఈరోజు రేపు నేను ఇక్కడనే ఉంటా. ఇక్కడి నుంచే నేను వస్తానని హోమ్ మినిస్టర్తో కూడా మాట్లాడాను, అమిత్ షా గారితో మాట్లాడాను, మొత్తం సిచ్యువేషన్ అంతా బ్రీఫ్ చేశాను. ఇమ్మీడియట్గా ఆయన హోమ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారు. 10
ఎన్డీఆర్ఎఫ్ టీములు పంపిస్తున్నారు. 10 ఎన్డీఆర్ఎఫ్ టీములు వస్తున్నాయి. ఈరోజు బై కొన్ని అయితే మిడ్ నైట్కి వస్తాయి. ఒక 4 బోట్లు వస్తాయి. దగ్గర దగ్గర 4 కలిపి ఒక ఇంకొక పక్కన రేపు 6 టీములు వస్తున్నాయి. అన్నీ కలిపి మనం చూస్తే ఒక 40 బోట్లని ఒక 10 ఎన్డీఆర్ఎఫ్ టీములు పంపిస్తున్నారు. ఇవి కాకుండా ఒక 6 హెలికాప్టర్లు పంపిస్తున్నారు. ఒకవేళ హెలికాప్టర్లు కూడా వస్తే ఎక్కడికక్కడ ఎయిర్ లిఫ్టింగ్ చేయడం, ఫుడ్ ఇవన్నీ చేయడం, రెండోది ఏమైనా ఎవాక్యుయేషన్ చేయాల్సి వస్తే అర్జెంట్ అయితే వాళ్ళని కూడా తీసుకొచ్చి సురక్షితమైన ప్రాంతాల్లో పెట్టడానికి ఉపయోగపడుతుంది. ఇది కేంద్రం నుంచి మనం అడిగిన వెంటనే వాళ్ళు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఇదే సమయంలో మీరు ఒకసారి చూస్తే దీన్ని ఏదైతే ఒక వార్ ఫుట్టింగ్లో చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. ఈరోజైతే మధ్యాహ్నం చాలా అవస్థపడుతున్నారు నీళ్ళు వచ్చిన తర్వాత. కానీ రాత్రి అయింది, నేను వచ్చిన తర్వాత హోటల్ అసోసియేషన్స్ అందరినీ పిలిచాం. అదే మరిగా ఏదైతే అన్నా క్యాంటీన్లో ప్రిపేర్ చేస్తే వాళ్ళని కూడా పిలిపించాం. అదే సమయంలో కలెక్టర్ గారు కొంత ఆదేశాలు ఇచ్చి కొంత ఫుడ్ ప్రిపేర్ చేశారు. ఇప్పుడు మన దగ్గరుండే బోట్లన్నీ కూడా కొన్ని పవర్ బోట్లు ఉన్నాయి, కొన్ని మాన్యువల్ బోట్లు ఉన్నాయి. ఇప్పుడు రాత్రికంతా తీసుకుని ప్రతి ఒక్కరికి ఫుడ్ ప్యాకెట్స్ అందించడం, మంచినీళ్ళు అందించడం, ఒక 1/2 లీటర్ మిల్క్ అందించడం, క్యాండిల్స్ కానీ అదే మరి కొన్ని బిస్కెట్స్ కానీ ఇవన్నీ కూడా అందించడానికి సిద్ధం చేశాం. ఇప్పుడు అన్నీ సిద్ధం చేసి వెహికల్స్ పంపించి ఇవన్నీ కూడా సజావుగా వారికి జరిగే విధంగా చేరే విధంగా ఆలోచిస్తున్నాం. ఇక్కడ డేటా అంతా నేను కలెక్ట్ చేస్తే ఇక్కడనే సింగినగర్ ఏరియాలో 16 వార్డ్స్లో మొత్తం కార్పొరేషన్ డివిజన్లో మీరు చూస్తే 95,532 కుటుంబాలు ఉన్నాయి. 276,000 మంది జనాభాకి 95,532 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 82,579 ఫోన్లు కూడా ఉన్నాయి. 12,559 మంది ఫోన్లు కూడా లేకుండా ఉన్నాయి. ఆ డేటా అంతా తీసుకున్నాం. ఆ డేటా అంతా తీసుకుని మొత్తం రాష్ట్రంలో ఉండే ఆఫీసర్స్ అందరినీ కూడా రమ్మన్నాను. ఒక ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు ఇక్కడ పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ పనిచేయడం కోసం దగ్గర దగ్గర మాకు 16 డివిజన్స్ ఉన్నాయి. 77 సచివాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క డివిజన్కి ఒక సీనియర్ ఆఫీసర్ని పెట్టి, ఒక్కొక్క సచివాలయానికి ఒక జూనియర్ ఆఫీసర్ని పెట్టి టోటల్గా ఇది రికవర్ అయ్యే వరకు ఎప్పటికప్పుడు వాళ్ళతో అనుసంధానం చేసుకుంటూ అవసరమైతే ప్రజలతో కూడా మాట్లాడి వాళ్ళకు న్యాయం చేసిన తర్వాతనే ఇక్కడి నుంచి వెళ్తాం. దానికోసం ఒక కార్యక్రమాన్ని తయారు చేశాను. ఇది అవుతానే అందరితో కూడా మేము కూర్చుంటున్నాం. మేము కూర్చొని మళ్ళీ రాత్రికి నేను వెళ్తాను. ఆ పేర్లన్నీ కూడా మేము మీకు రిలీజ్ చేస్తాం. ఆ పేర్లన్నీ మీకు రిలీజ్ చేసి మీకు ఇస్తాం ఆ నేమ్స్ అన్ని. దానికంటే ముఖ్యంగా ఈరోజు ఒక ప్రధానమైన బాధ్యతగా తీసుకున్నాం. చాలామంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కొంతమంది అయితే చాలా దిగులు పడే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడూ రాని కష్టాన్ని చూసే పరిస్థితికి వచ్చారు. అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉండే వాళ్ళందరూ కూడా ముంపు గురయ్యారు. వీళ్ళందరూ ఫస్ట్ ఫ్లోర్కి కానీ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయారు. గ్రౌండ్ ఫ్లోర్ అంతా దెబ్బతిన్నారు. నీళ్లు కూడా అప్పటి నుంచి అట్లనే ఉన్నాయి. కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు, కొంతమంది ముసలి వాళ్ళు ఉన్నారు, కొంతమందికి మెడిసిన్స్ అందాల్సిన అవసరం ఉంది, కొంతమందికి నీళ్లు కూడా దొరకలేదు, భోజనం లేదని బాధపడే పరిస్థితికి వచ్చారు. ఒక్కొక్కసారి ఒక విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఏదో ఒక 100 కుటుంబాలు 200 కుటుంబాలు అయితే ఇమీడియట్ చేయగలుగుతాం. కానీ 1,00,000 కుటుంబాలు ఇంకా ఈ కుటుంబాల సంఖ్య పెరిగే పరిస్థితిలో ఉంది. దీన్ని లార్జ్ స్కేల్లో అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. సర్వశక్తులు పెడతాం. అడ్మినిస్ట్రేషన్ మొత్తం అప్రమత్తం చేస్తాం. ప్రభుత్వానికి ఉండే విస్తృతమైన అధికారాలన్నీ ఉపయోగించి సమర్థవంతంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు రాత్రి కూడా లెక్క చేయకుండా రాత్రుల్లో పనిచేస్తాం. పనిచేసి అన్ని విధాలు ఆదుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. రాత్రికంతా నేను ఇక్కడనే ఉంటా, సూపర్వైజ్ చేస్తా. మళ్ళీ ఒకసారి వెళ్తా, వెళ్ళి అన్ని పరిశీలిస్తా. అవసరమైతే వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని నింపుతాం. అదే సమయంలో వాళ్ళ అన్ని విధాలు ఆదుకోవడానికి ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకొని వాళ్ళకు అండగా నిలబడుకుంటాం.
అందుకనే ఇవన్నీ కూడా నేనే ఈరోజు సిఎస్ గారు ఇక్కడే ఉన్నారు, డీజీ గారు ఉన్నారు, అందరూ కూడా కూర్చోబెట్టి ఒక యాక్షన్ ప్లాన్, ఏదైతే ఇంత పెద్ద ఎత్తున విపత్తు వచ్చినప్పుడు అదే స్ఫూర్తితో మేమందరం కూడా పనిచేస్తే తప్ప లాస్ట్ మైల్లో ఉండే వారికి న్యాయం జరగదు. ఆ న్యాయం చేయడం కోసమే ఇప్పుడు మేము కూర్చున్నాం, ఎప్పటికప్పుడు స్టడీ చేస్తాం, ఇంకా అవసరమైతే వేరే ప్రాంతాల్లో కూడా ఫుడ్ తయారు చేసి అవి కూడా తీసుకొస్తాం, ఎన్ని విధాల వాళ్ళకి చేర్చాలను. ఎందుకంటే ఎప్పటి లోపల ఈ బుడమేరు నీళ్లు తగ్గుతాయో మనకు తెలియదు, రేపు మధ్యాహ్నం కావచ్చు, రాత్రి కావచ్చు, ఎల్లుండి కావచ్చు, అన్నిటికీ మనం ప్రిపేర్ కావాలి. ప్రిపేర్ అయ్యి ఆ కొండేవాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళని ఆదుకోవడానికి, కష్టాల్లో ఉండేవాళ్ళకి నమ్మకం కల్పించి వాళ్ళని అన్ని విధాలు ఆదుకుంటాం. ఆ కార్యక్రమంలోనే నేను ఉన్నా ఇక్కడ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు సోదరుని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.